మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మి, మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్. ఇక ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లలు సాయంత్రం 4 వస్తారు కదా, అప్పటి వరకు నేనేమేం చేసుకుంటానో డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఈరోజు షూట్ చేశాను. చూసేసేయండి, ఉరుకులు పరుగుల లాగా అయితే ఉంటుంది. మన బ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి విలేజ్ బ్లాగ్స్ని ప్లీజ్. ఎందుకంటే విలేజ్ నేచర్ కాకపోయినా కానీ చాలామంది చాలా వైరల్ అయితే అయిపోతున్నారు కదా. కష్టాన్ని తగ్గ ఫలితం రాకపోతే అసలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అందువల్ల ఉన్నవాళ్ళు చూసే సబ్స్క్రైబర్స్, ఉన్న సబ్స్క్రైబర్స్ చూస్తే చాలు నాకు. కొత్త వాళ్ళు వచ్చి చూడాలి అలా అని కాదు, ఉన్నవాళ్ళు చూసినా యూట్యూబ్ కొంచెమన్నా రికమెండ్ చేసిద్ది. ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్. ఇక నేను మార్నింగ్ లేచి ఇక వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసి బొట్టు పెట్టుకొని బ్రష్ చేశాక నీట్గా బొట్టు పెట్టుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక చీపిరి కూడా పట్టుకునే ముందు ఒక్కసారైనా సరే లక్ష్మీదేవి పేరు తలుచుకొని చీపిరి పట్టుకుంటే చాలా మంచిదంట మార్నింగ్ టైం. ఇక వాకిలు అనేది ఇలా ఓట్ చేస్తున్నాను. మన వ్లాగ్స్ ఏమైనా బాగుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విలేజ్ టైప్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. బంకమట్టి ఇదంతా అసలు మొన్నటి దాకా శుభ్రంగా అలిసి వేసాను ముక్కు. పిల్లలు ఆడతాం చెక్కులు చెక్కులు లేపేసేస్తున్నారని కలగడం లేదు. ఇక ఇలా వాటర్ అయితే చల్లుతున్నాను, అప్పుడప్పుడు ప్యాన్ నీళ్ళు చల్లుతూ ఉంటున్నాను. బంకమట్టి ఎలా అతుక్కుపోతుందంటే కాలు పెడితే 2 గంటలు తోమాల్సిందే కాలు, అంతగా అతుక్కుపోతుంది. అందుకనే చివరిన అంచున వేసైతే వేసేస్తూ ఉంటాను ముగ్గుని. ఇక పిల్లలకి నీళ్ళు అయితే పెట్టేసి పొయ్యి మీద ఇక టిఫిన్ ప్రిపేర్ చేయాలి. కూర అయితే వండేసేస్తాను. భోజనం అయితే పిల్లలు 11:30 భోజనం టైం కాబట్టి అప్పుడైతే వెళ్ళి ఇచ్చేస్తానికి. భోజనం అనేది పొద్దున్నే వండను అన్నమాట. పొద్దున్నే కూర కనుక అయిపోతే ఇక ఈజీగా అవుతుంది నాకు. ఈ వ్లాగ్ వచ్చి నిన్న మండే వ్లాగ్ అండి. నిన్న మా పెద్దోడు 1 వీక్ తర్వాత వెళ్ళాడు కదా స్కూల్కి, అసలు స్కూల్ ఉంటే నా రొటీన్గా ఇలానే జరిగిపోయింది. మొన్న జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, పంపించలేదు. అందువల్ల వాళ్ళ ఇంట్లో ఉంటే టైం కొంచెం నాకు సేవ్ అవుతుంది, అంతగా హడావిడి ఉండదు అన్నమాట. టైం వచ్చేసరికి 6:15 అయింది టైం. ఈ విధంగా బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకుంటే స్మూత్ ఇడ్లీ అయితే వస్తాయి అన్నమాట. ఇక ఈలోపు కూరగాయలు అనేవి కట్ చేసుకుంటూ ఉంటాను. నైట్ టైమే ఈ ప్రిపరేషన్ అంతా అయిపోతూ ఉంటే టిఫిన్ది మార్నింగ్ లేచి ఇంకా
ముందుగా ఇక టిఫిన్ పని కాకుండా ఇక వంట పని అయితే చేస్తానన్నమాట. చెర్రీ టమాటాలు మన గార్డెన్లోవే, ఇక అన్నీ కట్ చేసుకోవాలి. ఇక ఒక దాని మీద వేడి నీళ్ళు తాగడానికి పెట్టుకున్నాను. ఇక ఇవి కట్ చేసి పెట్టాను. పొయ్యి మీద పప్పు అయితే ఉడికిపోతుంది. టైం వచ్చి 7 అవుతుంది. వేడి నీళ్ళు తాగడానికి గోరువెచ్చగా చేసుకున్న దాని మీద ఆ చిన్న పొయ్యి మీద ఇడ్లీలు అయితే వేసేసేస్తున్నాను. కొంచెం నెయ్యి అనేది అట్లా గ్రీట్ చేసేసి చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. నూనెయినా రాయొచ్చు, అసలు ఏమి చేయకపోయినా కూడా ఒక్కోసారి వేసేస్తాను. నీళ్ళు అప్లై చేసి వన్ అవర్ తర్వాత బాగా పులిచి ఇలా అయితే ఉండద్ది. ఇక ఇడ్లీ పిండిని ఈ విధంగా సెట్ చేసేసి బెల్లనైతే లేపుతున్నాను అన్నమాట. పప్పు అయితే ఉడికిపోయింది, తాలింపు పెట్టాలి. పక్కనైతే ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి. ఉప్పు కారం పసుపు వేసేసి ఇక పప్పు గుత్తితో పప్పు మెదుపుకోవడమే. నెల్లీ పని అయిపోయింది. ఇక మా వాళ్ళు పాలు తీసుకొచ్చారు. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇక మా పెద్దోడికి నీళ్ళు తోడేసేసి స్నానానికి పంపించాను. ఏంట్రా పప్పు తాలింపు అయితే తీసుకెళ్ళిపోయా? మా పెద్దోడు అయితే రెడీ అయిపోతూ ఉన్నాడు. మా చిన్న అయితే నా దగ్గరకు వచ్చి స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను, బెలూన్ కొనిస్తే వెళ్తావా, రెండు బెలూన్ కొనిస్తే అంటున్నాడు. స్కూల్ కంటే ఏడుపు మొదలు పెట్టేలాగా ఉన్నాడు. రెండు బెలూన్లు ఇస్తాను వెళ్తాను, స్కూల్లో ఆడుకోవాలి వెళ్తానన్నాడు. ఇక పప్పును తీసి వేరే డిష్లో పెట్టేశాను. ఇక మా పెద్దోడు రెడీ అయిపోయాడు. స్నానానికి నీళ్ళు తోడేసి వచ్చాక రెడీ అయ్యి తులసమ్మకైతే వాటర్ పోసి పూలు పెడతాడు. ఒక్కోసారి మా చిన్నోడు పెడతాడు, ఒక్కోసారి మా పెద్దోడు పెడతాడు. ఇక వీళ్ళకి టిఫిన్ పెట్టి పాలు ఇచ్చి స్కూల్కి అయితే పంపించేసాను. టైం వచ్చి 9:30 అయింది. ఇక ఊడ్చేసి ఇల్లంతా నేను ఊడ్చేటప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడైనా బూజులు కనిపించినా వెంటనే చేతితో దులిపేస్తూ, అంటే చేతిలో చీపురు ఉంటుంది కదా, దాంతో దులిపేస్తూ ఉంటానన్నమాట. అలా చేయడం వల్ల ఎప్పుడు నీట్గా ఉంటుంది. పర్టికులర్గా బూజుల కోసం ఒక రోజు అంటూ ఉండకుండా మంగళ శుక్రవారాలు తప్పించి మిగతా టైంలో అయితే ఇక పైపైన అయితే తీసేస్తూ ఉంటానన్నమాట.
టైం వచ్చి 10:30 అయ్యింది. 11:30కి బాక్స్ ఇవ్వాలి కదా. అన్నం తరిగి పెట్టేసి ఇల్లు అనేది తుడిచేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి తుడిచేస్తాను. ఒక్కొక్కసారి లైజాల్ అన్నీ వేసి ఫినాయిల్ అన్నీ వేసి తుడుస్తూ ఉంటాను. ఇక అంట్లు బట్టలు అయితే ఉన్నాయి. తర్వాత అంట్లు బట్టలు కూడా అంటే పిల్లలకి బాక్స్ 11:30కి ఇచ్చేసాను. వచ్చిన తర్వాత అంట్లు బట్టలు అయిపోయినాయి. టైం వచ్చేసరికి 12:30 ఎంత అయ్యింది. ఇక అంట్లు బట్టలు ఇంకా మార్నింగ్ రోజు ఈయన పువ్వులు పెట్టి కడ్డీలు అయితే వెలిగిస్తారు. ఇటు ఇటు ఆయన హడావిడిగా వెళ్ళిపోయేసరికి ఇక నాది 12:00కి ఆ పని నేను చేశాను. తర్వాత 12:00 తర్వాత నా మిషన్ వర్క్ అయితే ఉంటుంది. ఏమైనా కుట్టుకునేవి ఉంటే కుట్టుకోవడం, చినిగిపోయినవన్నీ కుట్టుకోవడం, బ్లౌజెస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసి పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాను. తర్వాత ఆ చినిగినవి అన్నీ కుట్టుకున్న తర్వాత ఇక బ్లౌజ్ లైనింగ్ అనేది తిప్పి పెట్టాను. టైం అయితే 1:00 ఈయన వచ్చారు భోజనానికి. ఇక ఆయనకు భోజనం పెట్టి నేను తినేసి ఒక గంట ఎడిటింగ్ పనులు అలాంటివి చేసుకునేసరికి 3:30 చిన్నోడిని తీసుకొచ్చే టైము, 4:30 పెద్దోడిని తీసుకొచ్చే టైము. వాళ్ళు వచ్చాక ఇక మళ్ళీ చపాతీలు వేసాను. టిఫిన్ చేయాలంటే టిఫిను మామూలుగా అన్నం ఉంటే అన్నం పెట్టేస్తాను, తినేస్తారు ఆడుకుంటారు. ఇక ఏమన్నా మార్నింగ్ పిండిలు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే ఏదన్నా చేస్తూ ఉంటాను. లేకపోతే ఇట్లా రాగి రొట్టెలు చపాతీలు అయినా చేసి పెడతాను. వెళ్ళది రేపు అంటే మంగళవారం యానివర్సరీ ఉందంటే ఇక వైట్ షర్ట్ కొనుక్కురమని అయితే చెప్పారట. ఇప్పుడు ఇంట్లో వైట్ షర్ట్ అయితే లేదు. ఇక సడన్గా మరి వెళ్ళి ఈయనైతే బయటకు వెళ్ళారు. ఇక నేనే వెళ్ళి ఇక పెద్దోడికి వైట్ షర్ట్ అనేది తీసుకొచ్చాను. వీడు డాన్స్లో అయితే ఉన్నాడనమాట. సో దానివల్ల గ్రూప్ మొత్తం ఒకే కలర్ వేస్తామన్నారంట. వీడికి వైట్ కలర్ అయితే లేదు, రెడ్ కలర్ అయితే ఉంది. అందరూ వైట్ వేసుకొచ్చి వీడు ఒక్కడే రెడ్ వేసుకెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఈయన ఇక టయానికి బయటకు లేదు. పన్నెండు బయటకు అయితే వెళ్ళారు. ఇక వీళ్ళిద్దరిని తీసుకొని ఇక నేనైతే షాపింగ్ లాగా వెళ్ళి ఎప్పుడు 8 ఏళ్ళ నుంచి కొనే ఒకే ఏకైక షాప్ అది, అక్కడికే వెళ్ళేసి ఇక తక్కువలోనే ఒక వైట్ షర్టు చిన్నోడికి ఒక షర్ట్ అయితే తీసుకొని వచ్చానన్నమాట. షర్ట్స్ అయితే చాలా అయితే బాగున్నాయి, కాస్ట్ కూడా తక్కువ. మా చిన్నోడు చూసిందల్లా నాకే 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 నా నాకే నా అయితే అడుగుతున్నాడు. ఇక మా పెద్దోడికి వైట్ షర్ట్ తీసుకొచ్చాను. మన వీడియోస్ ఏమైనా బాగుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నా ఓన్ కంటెంట్ క్లిక్ అయ్యే ఆనందం నాకు వేరు. 3 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు అస్సలు సపోర్ట్ లేకో మరి అసలు ఏంటో. అసలు యూట్యూబ్లో నాతో స్టార్ట్ చేసిన వాళ్ళు మంచిగా ముందుకెళ్ళిపోయారు, నేనైతే ఎట్లానే ఉండిపోయాను. ప్లీజ్ మీరంతా సపోర్ట్ చేస్తారని అయితే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక 5 మినిట్స్ అన్న చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.